భారతీయ జనతా పార్టీ నాయకునిగా నిన్న నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొని ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి జగ్తాల్ జిల్లా ఈ కార్యవర్గ సమావేశానికి పాల్గొనడానికి వచ్చాను. తెలంగాణ రాష్ట్రము ఏర్పడడం ఇది ఒక కొత్త రాజకీయ పరిణామం. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అధికారులు కానీ వాళ్ళెవరు కూడా ప్రజలకు దగ్గరగా ఉండే విధంగా అవకాశం లేకుండా ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి 31 జిల్లాలు ఏవైతే ఏర్పాటు చేస్తారో ఈ జిల్లాల్లో ఇంకా పరిపాలన వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ కానీ, అగ్రికల్చర్ వ్యవస్థ కానీ, అలాగే అనేకమైనటువంటి అభివృద్ధిని సమీక్షించేటటువంటి ఏవైతే రికార్డ్స్ కానీ, రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క భూములో ఉన్నటువంటి యొక్క వివరాలు కానీ, వాళ్లకు అన్ని రకాలుగా ఏవైతే పేదవాళ్ళకు సంబంధించినటువంటి రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, అలాగే వాళ్ళ యొక్క ల్యాండ్ రికార్డ్సే కానీ, దాంతోపాటు ఈరోజు కుల ధృవీకరణ పత్రాలు అంటే గతంలో ఉండి వాళ్ళ జిల్లా మారితే మళ్ళీ కొత్త జిల్లాకు వచ్చి ఈరోజు ఉదాహరణగా కరీంనగర్ జిల్లా ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలో 3 జిల్లాలు ఏర్పడాయి. ఈ 3 జిల్లాలు ఏర్పడ్డా అత్యధిక మంది ప్రజలు మళ్ళీ కరీంనగర్ రావాల్సి వస్తుంది. మరియు అసెంబ్లీ అనేటువంటి ఆధారంగా తీసుకోకుండా ఈ రెవెన్యూ పరిపాలన అలాగే ఏవైతే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ఉదాహరణగా రాష్ట్రం దేశం నుంచి వచ్చినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి. ఆ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ గతంలో కొన్ని జిల్లాల వారీగా చేసినారు. ఇప్పుడు ఆ జిల్లాల యొక్క స్వరూపం మారడంతోటి ఏ నిష్పత్తిలో ఏ విధంగా పోతాయి అనే విషయం మీద కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యమైనది సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్, మంచి ఆలోచనతో కొత్త జిల్లా ఏర్పాటు చేయడం ఇది సంతోషించే విషయమే. కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజానికానికి ఇంకా సుపరిపాలన వచ్చే విధంగా ఉండాలి. అలాగే ఇక్కడ కూడా అవినీతి అనేది ఎక్కడ కూడా తావు లేకుండా ఇది సామాన్య ప్రజలకు అందిస్తేనే ఈ సుపరిపాలన వల్లనే, గుడ్ గవర్నెన్స్ వల్లనే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏవైతున్నాయో, కేంద్రం నుంచి వచ్చేటువంటి సబ్సిడీలు ఏవైతున్నాయో, ఇవన్నీ కూడా పేదవాని యొక్క చేతికి అందే అవకాశం ఉంటుంది. లేకపోతే గతంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన చెప్పారు ఏమంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి 100 రూపాయలు మేము పంపిస్తే అందులో పేదవాని చేతికి కేవలం 15 రూపాయలు ముడతాయి, 85% ఇది మధ్య దళారులు ఎవరుతున్నారు, కాంట్రాక్టర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేక అధికార యంత్రాంగం కానీ, వీళ్ళ యొక్క ఉన్నటువంటి చేతుల్లో ఎక్కువ పోతుందని
ఆనాటి ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కానీ ఇవాళ నేను మీకు చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాను, నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని పూర్తిగా పారదర్శకంగా ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ స్కీమ్ డీబీటీ, ఈ డీబీటీ స్కీమ్ ఏంటో ఈరోజు రేషన్ కార్డులు కానీ లేక వేతనాలు కానీ అలాగే బ్యాంకులో నుంచి తీసుకునేటువంటి రుణాలు కానీ వాటికి ప్రాముఖ్యత ఇవ్వాల్సి అవసరం ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెనుకబడిన ప్రాంతాలు, నీటికి నోచుకోకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలు, వాటికి ప్రాముఖ్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, మీ అందరూ కూడా తెలుసు, రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని పునరుద్ధరిస్తారని చెప్పేసి వారు చేయలేకపోయినా తెలుగు బిడ్డగా ఉండి ఈ జిల్లాకు ఉన్నటువంటి ఒక వాసి అయినా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు చేయలేకపోయాను. కానీ ఈరోజు నేను చాలా సంతోషంగా చెప్పగలుగుతాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 5,500 కోట్ల రూపాయలు రైతులు, కార్మికులు, పేద వర్గాలు దళితులు మరియు మైనార్టీలు, అలాగే ఎవరైతే ఎస్టీ, ఇలాంటి వాళ్ళందరికీ అత్యధికమైనటువంటి ఒక ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. నేను ఎందుకు చెప్తున్నానంటే, గతంలో రైతులు ఎరువులు తీసుకోవాలన్నా, విత్తనాలు తీసుకోవాలన్నా, రుణాలు తీసుకోవాలన్నా లాంటి చాలా జరిగాయి. అనేకమైనటువంటి ఒక ఇబ్బందులకు గురయ్యేవాళ్ళు. కానీ ఈరోజు ఎక్కడ కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ఒక్క రైతు ఈరోజు వాళ్ళు ఈ యొక్క ఎరువుల విషయంలో కానీ ఈ రాష్ట్రానికి ఎంత అవసరం ఉందో వాళ్ళు అడిగిన వెంటనే అత్యధికమైనటువంటి ఎరువులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేకించి తెలంగాణలో ఏ రకమైనటువంటి ఎరువు ఎంత అవసరం ఉందో దానికి తగినటువంటి సాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నది. అలాగే మేము రైతులకు సంబంధించి ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రైతుకు గిట్టుబాటు ధర లేక ఈరోజు కందుల యొక్క రైతు కానీ, చెరుకు రైతు కానీ, అలాగే మన వరి ప్యాడికి సంబంధించిన రైతు కానీ, ఇంకా హార్టికల్చర్ సంబంధించినటువంటి రైతులు కానీ వాళ్ళు గిట్టుబాటు ధర లేక చాలా అనేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కానీ రైతుకు ఒకటే ఒక పరిష్కారం, అతనికి మనం ఎన్ని విధాలా సహకారం చేసినా పంటల బీమా పథకమే దీనికి సమాధానం. అతనికి గిట్టుబాటు ధర పంట నష్టం వచ్చినా, పంట పూర్తిగా దెబ్బతిన్నా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన చాలా అత్యుత్తమమైనటువంటిది. ఎందుకంటే రైతు చెల్లించాల్సింది చాలా తక్కువ, 1.5%, తర్వాత 2%, తర్వాత 5%. ఈ 3 విభాగాలుగా పెట్టారు, అంటే ఖరీఫ్, రబీ అండ్ హార్టికల్చర్. కానీ దీంట్లో మిగతా భాగం 45% పైన కేంద్రం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ 45% ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తేనే అప్పుడు రైతుకు పూర్తిగా ఈ గిట్టుబాటు ధర రాకపోయినా పంట నష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఆ అప్పుల బాధ తట్టుకొని ఆత్మహత్య లేనటువంటి ఒక తెలంగాణ ఏర్పడాలంటే, ఆత్మహత్య లేనటువంటి రైతు యొక్క తెలంగాణ ఏర్పడాలంటే ఈ ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే మీరు ఈ కార్యక్రమాన్ని కేంద్రం యొక్క ఉన్నటువంటి పథకంతో అనుసంధానం చేయాలని, లేని పక్షంలో రైతులకు చాలా పెద్ద భారం పడే అవకాశం ఉంది.
ఎన్ని ఎన్ని రకాలైనటువంటి ఒక గతంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి ఒక రిపోర్ట్స్ నివేదికల ప్రకారంగా రైతుకు సక్రమంగా ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ లేక ప్రభుత్వం నుంచి కానీ సరైనటువంటి ఒక లాభం అనేది చేకూరలేదు. అందుకనే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కోరుతున్నాను, ఒకసారి దీని మీద ఆయన ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను. అంటే యూనివర్సల్ మినిమం వేజ్, నేషనల్ యూనివర్సల్ మినిమం వేజ్ దీన్ని పార్లమెంట్లో బిల్ రూపంలో తీసుకొచ్చి పెట్టడానికి మేము ముందుకొస్తున్నాము. అప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మినిమం వేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లేబర్ ఈజ్ అండర్ కాంక్రీట్ లిస్ట్, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి. నేను ఒకవేళ మినిమం వేజ్ నేను 350 నిర్ణయించినా ఆ రాష్ట్రాలు వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. అందుకనే నేను అందరు ముఖ్యమంత్రులతో కూడా ఆలోచన చేసి ఈ నేషనల్ మినిమం వేజ్ ఒకటి చేస్తున్నాను. కానీ ప్రస్తుతానికి మాత్రం నేను వ్యవసాయ కార్మికులు ఉన్నారో వీళ్ళలో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళందరికీ అన్స్కిల్డ్ లేబర్ సి కేటగిరీలో నేను దాన్ని 160 రూపాయలు ఉంటే ఇప్పుడు దాన్ని 300 రూపాయల వరకు పెంచాను. అందుకనే దీన్ని నేషనల్ యూనివర్సల్ మినిమం వేజ్ చేయాలనే దాని మీద మేము ముందుకెళ్తున్నాం. అలాగే జాబ్ సెక్యూరిటీ నేను తప్పకుండా మీకు మనం చేస్తున్నా. ఇవాళ ప్రధానమంత్రి ఏదైతే స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ పెట్టాడో ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్. ఇది ఒక మినిస్ట్రీ ఇచ్చి ఈ నైపుణ్య శిక్షణ మేము అన్ని ఐటీఐలలో తెలంగాణలో కూడా ఉన్నటువంటి దాదాపుగా నేను ఒక 12 ఐటీఐలను నేను కేంద్రంగా తీసుకొని వాటన్నింటిలో కూడా ఒక శిక్షణా కేంద్రాన్ని, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని, ఇండస్ట్రీని చైర్మన్ చేసి మేము దీన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తాం. తర్వాత ఫేజుల బ్యానర్లో ఈ తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాలో జాబ్ మేళా, రేపు ఈ 31 తెలంగాణ జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తాను. ఇప్పటికే నేను జాబ్ మేళా నా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో సికింద్రాబాద్లో పెడితే మన చేసినటువంటి జాబ్ మేళాలో 19,650 మంది వచ్చారు. అందులో అక్కడికక్కడనే నేను వాళ్లకు 4,860 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాను. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో నేను ఈ జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తాము. జాబ్ మేళాలు ఏర్పాటు చేసేది నిరుద్యోగ యువకులకు జాబ్ సెక్యూరిటీ, అదేవిధంగా నైపుణ్య శిక్షణ, ఈ రెండు కూడా మేము కల్పిస్తాం. అలాగే సోషల్ సెక్యూరిటీ బీడీ కార్మికులు, ఇప్పుడే నా దగ్గరకు వచ్చి మేయర్ సంఘం వారు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చాడు, అంటే టైలర్స్ వాళ్ళకు కూడా నేను పరిశీలిస్తాను. వాళ్ళకు కూడా ఈఎస్ఐసి, ఈపీఎఫ్ఓ. అందుకనే కార్మికులకు 3 విషయాలు మేలు చేసిన, 1 వేతనం పెంచిన, 2 బోనస్ పెంచిన. బోనస్ 3,500 ఉంటే దాన్ని 7,000 పెంచిన. అలాగే ఆడవాళ్లకు, మహిళా కార్మికులు వాళ్లకు ఏదైతే మ్యాటర్నిటీ బెనిఫిట్ 12 వారాలే ఉండే, ఇప్పుడు దాన్ని 26 వారాల వరకు పెంచిన. ఆదిలాబాద్లో కూడా ఈ 4 జిల్లాల్లో కొత్త భవనం కూడా ఏర్పాటు చేయించి ఆ ద్వారా కొత్తగా వచ్చేటువంటి ఉద్యోగాలు పెంచడానికి నేను కార్మిక శాఖ మంత్రిగా ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ యొక్క జగ్తాల్ జిల్లా కూడా నేను ఇప్పుడు కలెక్టర్తోటి, ఎస్పీతో కూడా కొద్దిసేపు మాట్లాడి కేంద్రం నుంచి వస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఇంకా ఏమైనా కేంద్రం నుంచి పెండింగ్లో ఉన్న ఏమైనా ఉంటే నేను వాటిని కూడా సహకరిస్తానని చెప్పేసి నేను మీడియాతో తెలియజేస్తున్నాను.